ఓ శ్రీకాళీమాత సెక్యులర్ హిందువా అందరు దేవుళ్ళు ఒక్కరే అంటావు కానీ బలులు అడిగేటువంటి దేవుళ్ళని పూజిస్తావు బలు అడిగే వీళ్ళు దేవుళ్ళ ఒక్కసారి ఆలోచించు ఆ నిజమైన దేవుడు మా దేవుళ్ళలాగా ఉండాలి కరుణామయుడు ప్రేమమయుడు ఆ దేవుణ్ణి మాత్రమే నువ్వు పూజించాలి నిజాన్ని తెలుసుకో ఇప్పటి కృష్ణ గారు నిజంగా నా కళ్ళు తెరిపించారండి మీరు నిజమే బరులు అడిగే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు నిజమే నేను ఇంక మతం మారిపోతాను నన్ను మీ మతంలోకి చేర్చేసుకోండి తొందరగా పాస్టర్ గారు నిజంగా నా కళ్ళు తెరిపించారండి మీరు నిజమే మా బరులు అడిగే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు నిజమే నేను ఇంక మతం మారిపోతాను నన్ను మీ మతంలోకి చేర్చేసుకోండి తొందరగా అబ్బా నిజమే నేను నిజం తెలుసుకొని నిజదేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు రక్షించబడ్డావు ఒక పదివేలు తీసుకోరా బురదగుంటలో ముంచి నేను క్రైస్తవుడిగా చేసి బాప్తిజం ఇస్తాను అదే విధంగా ముందు నువ్వు చేయాల్సిన పని ఆ శాతాన్ని దేవుళ్ళందరినీ ఇంట్లో నుంచి తీసేయి తరువాత మా దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో అంతా నేర్పిస్తాను ఇంకొక పదివేలు తీసుకొని వస్తే మొత్తం సెట్ అయిపోతావు నువ్వు పరలోకానికి ఇంకా నీకు టికెట్ రిజర్వ్ అయ్యి గారు ఇరవై వేలు ఏంటి ఇంకొక ఐదు వేలు ఎక్కువ వేసి ఇరవై ఐదు వేలు ఇస్తున్నాను తీసుకొని నన్ను బురదగుండలో ముంచి బాప్తిజం ఇవ్వండి అర్జెంటుగా ఆ బురద గుంట్లో మునిగితే బురద అయితే అయింది కానీ పరలోకానికి పోతాను నమ్మకం అయితే వచ్చిందిగా ఇంకా పర్లేదు ఇంకా మా దేవుని ఈ నిజదేవుని ప్రార్థించి నా కోరికలన్నీ నెరవేర్చుకుంటాను ఇంకా ఇంకా నేను మా దేవుళ్ళందరినీ తీసేసానండి పాస్టర్ గారు చెప్పారుగా వాళ్ళ సాతానులని ఇంకా ఎందుకు ఆ దేవుళ్ళు పాస్టర్ గారు కూడా తీసేయమన్నారు అందుకని తీసేసాను ఇంకా నిజదేవుడైనటువంటి అయినటువంటి యహోవాన్ని ప్రార్థిస్తానండి బైబుల్లో ముఖ్యమైన దేవుడు ఆయన అంటగా అందరూ ముఖ్యంగా ముందు ఆయనకి పూజిస్తే కానీ తర్వాత యేసు ప్రభు అని చెప్తున్నారు ఆ యహోవాని గట్టిగా పట్టుకుంటే పని అయిపోతుంది ఓ యహోవా మా నా బాధలన్నీ తీర్చి నాకు సంపదలన్నీ సమకూర్చు నా కష్టాలన్నీ నిజ నిజదేవుడివి నేను నేను తెలుసుకున్నాను ఇన్ని రోజులు వేరే సాధారణ దేవుళ్ళని పూజించాను నన్ను క్షమించి నువ్వు నా కోరికలన్నీ నెరవేర్చి అర్జెంటుగా నాకు సంపద గొర్రెబిడ్డ నీ కోరికలన్నీ నెరవేర్చే దానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి ముందు నువ్వు నా యొక్క ఒకనొక చిన్న కోరిక నెరవేర్చాలి అది నెరవేర్చేవంటే నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చేస్తుంది ఇంకా నీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి నీకేం కావాలంటే అది వచ్చేస్తుంది ఏమి లేదు నీ పిల్లలు ఉంటే మంచి పసి పిల్లలు అందమైన వాళ్ళు బాలురు వాళ్ళు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి బతికుండగానే తగలబెట్టి నాకు దహన బలివు నేను ఆ వాసన పీల్చుకుంటే నాకు చాలా బాగుంటుంది ఆ వాసన బీలి చాలా రోజులు అవుతూ ఉంది వాసన బీల్ చేస్తానంటే నాకు తృప్తిగా ఉంటుంది నీకు కూడా తృప్తిగా ఏం కావాలి ఏంటండి ఇది చిన్న పిల్లల్ని తగలబెడితే ఆ వాసన చూసి నేను ఆనందపడతాను అదే నాకు ఇష్టమైన వాసన అంటాడు అసలు ఏంటి ఇతను దేవుడా లేక రాక్షసుడా రాక్షసుడు కూడా పిల్లల్ని చంపరే ఇటువంటి భయంకరమైన నికృష్టమైన క్యారెక్టర్ ని దేవుడుగా ఎలా పూజిస్తున్నారు ఈ క్రైస్తవులు అరే అరే నేను మా నిజమైన దేవుడిని వదులుకొని ఈ దరిద్రపు దేవుడిది వాళ్ళ మాయ వల్ల పడిపోయానే చీచీ మా పాస పాస్టర్ గారిని ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను చెప్పేది యహోవా దేవుడు నీలాంటి ఈ గొర్రెకి కళ్ళలో కనిపించి అదే కొత్తగా చేరిన గొర్రెకి కళ్ళలో కనిపించి మన పిల్లల్ని బలి ఇవ్వమని అడిగాడా నేను నమ్మని ఇదంతా నీలో సాతాను దూరింది నాకు అర్థమైంది నువ్వు ఇంకా నాకు అబద్ధాలు చెప్పి ఇంకా నువ్వు ఇంట్లో మీ సాతాను దేవుళ్ళని పెట్టుకొని పూజిస్తున్నావు వాళ్ళే ఇలాగ యహో దేవుడి లాగా కనిపించి నిన్ను మోసం చేస్తున్నారు నిజ దేవుడికి దూరం చేస్తున్నారు జాగ్రత్త మళ్ళీ ఇట్లాంటి తీసుకురా బాక నా దగ్గరికి జాగ్రత్త చెప్తున్నా మళ్ళీ మా దేవు కరుణామయుడు అనే దేవుడి గురించి ఇలా తప్పుగా మాట్లాడితే ఇంక నీకు నిత్య నరకమే అగ్ని ఆరదు పురుగు చావదు చెప్తున్నా ముందుగానే యహోవా దేవుడా ఏంటి ఈ పాస్టర్ నువ్వు సాతాన్ అంటున్నాడు నువ్వేమో నాకు నిజమైన యహోవా దేవుడి లాగే కనిపిస్తున్నావు ఏంటిది తండ్రి నాకు నిజం చెప్పు ఈ పాస్టర్కి బాగా మూడింది నరకంలో నేను టార్చర్ చూపిస్తాను యహోవా అంటే ఏందో వీళ్ళకి తెలిసి వచ్చేలా చేస్తాను నువ్వు వెళ్ళి బైబిల్ చదువు నీకు నిజమైన యహోవా దేవుడు ఎవరో తెలిసిపోతుంది అసలు నేను పిల్లల్ని బలి అడుగుతానో లేదో అసలు నాకు ఇష్టమైన వాసన ఏదో బైబిల్ చదివి రా నువ్వు యహోవా దేవుడు చెప్పినట్టు ఇంకా బైబిల్ చదివేస్తే నాకు నిజ నిజాలు తెలిసిపోతాయి ఈ పాస్టరు నాకు సాతాన్ కనిపించింది అంటాడా యహోవా దేవుడిని సాతాన్ అంటాడా అసలు నిజమేమిటో ఇప్పుడే తెలుసుకుంటు స్పష్టమైన సమాధానం దొరికింది దేవుడు అబ్రహాము అనే గొప్ప భక్తుణ్ణి తన కుమారుడైన ఆ అబ్రహాము యొక్క ముద్దుల కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని ఆజ్ఞాపించాడు ఆది కాండంలో స్పష్టంగా రాసుంది అంటే నాకు అనిపించింది నిజమైన యహోవా దేవుడే అబద్ధపు దేవుడు కాదు నిర్గమా కాండంలో కూడా గమనిస్తే ఈజిప్ట్ లో ఉండేటువంటి చిన్నపిల్లలందరినీ యహోవా దేవుడు చంపేశాడు అంటే ఆయనకి చిన్నపిల్లల్ని చంపడం అంటే చాలా ఇష్టం అంట ఇది నిజంగానే బైబుల్ ప్రకారమే సరిపోతుంది ఆయన నిజమైన యహోవా దేవుడే ఈజిప్ట్ దేశంలో ఆ రాజు యొక్క మొదటి సంతానం మాత్రమే కాదు చెరసాలలో ఉన్న ఖైదీల మొదటి సంతానం చంపేశాడు ఇంకా పశువులో ఉండే పశువుల యొక్క మొదటి సంతానాన్ని కూడా చంపేశాడు నిజమే యహోవా దేవుడికి బదులు అంటే ఇష్టమే ఆయన కూడా దొరికింది మిలాతు అనే వ్యక్తి యుద్ధంలో గెలిపించమని ప్రార్థిస్తే దానికి ప్రతిగా నీ కూతుర్ని దహన బలి ఇవ్వమని అడిగాడు అలాగే అతను యుద్ధంలో గెలిచి తన కూతుర్ని యహోవ దేవుడికి దహన ఇచ్చాడు అర్థమైంది ఇంకా ఒక దగ్గర యహోవ దేవుడి స్పష్టంగా చెప్పాడు నాకు కాలుతున్నటువంటి మాంసం యొక్క వాసన అంటే చాలా ఇష్టం అని ఆహా ఇప్పటికి నాకు క్లారిటీ వచ్చిందండి నాకు అనిపించింది నిజమైన దేవుడే శాసన నేను బైబిల్ని పరిశీలించాను ఇంకా బైబిల్నే కాదు భగవద్గీత వంటి పురాణ గ్రంథాలను ఇతిహాసాలను కూడా పరిశీలించాను నాకు ఇప్పుడు నిజ నిజాలు తెలిసిపోయాయి నాకు కనిపించింది నిజమైన యోహోవ దేవుడే ఇంకెన్నాళ్ళు నాకు అబద్ధం చెప్తావు బైబుల్లో నాకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి ఇంకా భగవద్గీత వాటిలో పరిశీలిస్తే ఎక్కడా కూడా జంతుబలు సమర్పించమని లేదు ఎవరో కొంతమంది వాళ్ళ యొక్క సొంత నమ్మకాల కొద్దీ అలా బలు సమర్పిస్తున్నారు దానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు ఇలాగా లేనిపోనివన్నీ కల్పించి చెప్పి నన్ను మోసం చేసి మా నిజ దేవుడికి దూరం చేశావు నీకు మాత్రం నరకమేనంట యోహోవ దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు ఆయన గురించి తప్పు తప్పుగా సాతాన్ అని అట ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి దహన బలుల్ని సమర్పించకుండా క్రైస్తవ భక్తుల్ని ఆపుతూ ఉన్నావంట నువ్వు నీకు ఇంకా సాతాన్ సంబంధి కూడా అందుకే రా బైబుల్ని అంతకుముందు అందరికీ ఇవ్వలేదు చదివేదానికి నేను చెప్పింది నమ్మాలి బైబిల్ని చదివి మమ్మల్ని ప్రశ్నించేంత ధైర్యమా నీకు ఏమనుకుంటున్నావు దైవ జనులం ఇక్కడ మేము బైబిల్ని చదివి మాకు బైబిల్ తెలియనట్టుగా నన్నే ప్రశ్నలు అడుగుతావా నీకు మాత్రం ఎడతెగని మంటల్లో నరకంలో పడిపోతావు నువ్వు జాగ్రత్త అయినా దేవుడు ఇష్టంరా దేవుడు ఆయన సృష్టించాడు ఆయన సృష్టిని ఆయన ఏమైనా చేసుకుంటాడు తగలబెట్టుకుంటాడు వాసన చూసుకుంటాడు ఏమైనా చేస్తాడు ప్రశ్నించే ప్రశ్నించేదానికి నువ్వెవడివి నీకు నరకమే పో ఇంకా పోయి మీ పాతేవులమ్మా కాళీ మాత నన్ను క్షమించమ్మా నేను ఈ మత మార్పిడి పిశాచాల దొంగ మాటలు నమ్మి నిన్ను మా ఇంట్లో నుంచి తీసేశాను నన్ను క్షమించి మళ్ళీ మీ నీ అనుగ్రహాన్ని నాపై ప్రసర ప్రసరించు